రాజస్థాన్లోని ఉదయపూర్ రాజవంశంలో దాయాదుల పోరు ఘర్షణకు దారితీసింది. కొత్త మహారాజుగా పట్టాభిషేకం చేసిన విశ్వరాజ్ సింగ్ కు ప్యాలెస్ వద్ద అవమానం జరిగింది. ఉదయపూర్ ప్యాలెస్ లోకి కొత్త మహారాజును అడుగుపెట్టకుండా రాజకుటుంబంలోని దాయాదులు అడ్డుకోవటం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. రాజ్పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మేవాడ్ రాజ్య 76వ రాజుగా ఉన్న మహేంద్ర సింగ్ ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ కు 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషేకం చేశారు. చిత్తోర్ఘడ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయపూర్ సిటీ ప్యాలెస్ ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. అయితే ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంతో ఉన్న అరవింద్ సింగ్ కొత్త రాజుకు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేశారు. అరవింద్ సింగ్ ఉదయపూర్లోని రాజకుటుంబానికి చెందిన ట్రస్ట్ కు చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం ఆయన నియంత్రణలోనే ఉన్నాయి. ఈ క్రమంలో మహారాజు విశ్వరాజ్ సింగ్ ను కోటలోకి అడుగుపెట్టనివ్వనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్యాలెస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కొత్త మహారాజు విశ్వరాజ్ సింగ్ తన మద్దతుదారులతో కలిసి కోటకు చేరుకోగా అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీటిని అడ్డుకుంది. దీంతో విశ్వరాజ్ మద్దతుదారులు బ్యారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగటంతో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.